బీజేపీలో ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ గద్దె దిగిపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. కానీ విని ఎరుగని రీతిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుభి మోగించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనివ్వకుండా అత్యధిక స్థానాల్లో జెండా ఎగరవేసింది. ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచి కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకు వెళ్లారు. రికార్డులు బద్దలు కొడుతూ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం నమోదు చేశారు. వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీని ఓటర్లు పాతాళంలోకి దొక్కారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. 135 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు, 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ బావుట ఎగరవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి 121,929 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల తేడాతో మంగళగిరిలో ఓడిన నారా లోకేష్ ఈసారి అదే నియోజకవర్గం నుంచి 91,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఓటర్లు అదే రేంజ్ లో బుద్ధి చెబుతారు అన్నది రాజకీయాల్లో జగమెరిగిన సత్యం. ఇదెన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ ఇదే జరిగింది. తాజా ఎన్నికల ఫలితాలతో ప్రజలు అహంకారాన్ని సహించరనేది స్పష్టంగా తేలిపోయింది. ప్రజాకర్షక పథకాలకు లొంగకుండా వాటికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఓట్లు వేశారు. ప్రజాకర్షక పథకాలు కాదు, అభివృద్ధి, సంక్షేమం కావాలని ప్రజలు కోరుతున్నారు. అందుకే టీడీపీ, జనసేన, వైసీపీ కూటమికి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన నాయకులందరికీ మ్యాంగో న్యూస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, నువ్వు కమలానికే, నువ్వు జై కొట్టు జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు.